రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పదవికి రాజీనామా సమర్పించిన బర్కం వెంకట లక్ష్మి స్థానంలో వైస్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న బిజ్జారం నారాయణ గౌడ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. పెద్దూరు సింగిల్ విండో చైర్మన్ బర్కం వెంకట లక్ష్మిపై సభ్యులు అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఒకరోజు ముందుగానే గురువారం రోజున చైర్పర్సన్ బర్కం వెంకట లక్ష్మి తన పదవికి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం రోజున జరిగిన సమావేశానికి క్యాంపు నుంచి నేరుగా చేరుకున్న సభ్యులు చైర్పర్సన్ బర్కం లక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడంతో జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడు ఆమెను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక చైర్మన్ గా బిజ్జం నారాయణ గౌడ్కు బాధ్యతలు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి వివరించారు. కాగా మార్చి 25న పూర్తి స్థాయి చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. చైర్పర్సన్ లక్ష్మి రాజీనామా విషయంలో రాజకీయ ఊహాగానాలకు తెరపడింది. బీజేపీకి చెందిన జిల్లాలో మిగిలిన ఏకైక సింగిల్ విండో చైర్మన్ స్థానం కూడా ఖాళీ అయింది. తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములతో పాటు పలువురు నేతలు డైరెక్టర్లు అభినందించారు. కాగా ముందస్తు జాగ్రత్తగా సింగిల్ విండో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బర్కం వెంకట లక్ష్మి గారిపై అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోరం ఉన్నందున సమావేశం కొనసాగించడం జరిగింది. దానికి అనుగుణంగా ఓటింగ్ కూడా జరపడం జరిగింది. సో 12 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, అంటే ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారిని తొలగించడానికి అనుకూలంగా ఓటు వేసినందున అధ్యక్షుల వారిని తొలగిస్తూ తాత్కాలికంగా ఉపాధ్యక్షులుగా ఉన్న బెజ్జారపు నారాయణ గౌడ్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. నిన్నటి రాజీనామా మీద ఏమైనా నిర్ణయం తీసుకోలేదు సార్? అది రాజీనామా నిర్ణయించడం జరిగిన వల్ల సో ఈరోజు ఆల్రెడీ ఉన్న అవిశ్వాస తీర్మానం పైన ప్రొసీజర్ ప్రకారంగా ఇది ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. సో ఆటంకంగా సార్ అధ్యక్షుల ఎన్నిక మనకి 20వ తారీఖున ఉంటుంది. సోమవారం 20 మార్చి ఉండవు. ఓన్లీ షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా ఎలక్షన్ చేస్తాం.